करोना वायरस प्रभावं अन्नी रंगाल मीद चूपिस्तुंది. केंद्र राष्ट्र प्रभुत्वालु एन्नो पदकालु प्रकटिंचिनप्पटिकी चिरु व्यापारस्तुलु अनेक इब्बंदुलु पडुतुन्नारु. విశాఖలో గోపాలపట్నం, పెందుర్తి, గాజువాక రూరల్ ప్రాంతాలలో అనేక చోట్ల చిరు వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా కొనుగోలుదారులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని చిరు వ్యాపారులు వాపోతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ప్రతినిధి నాయుడు అందిస్తారు. వైరస్ నేపథ్యంలో అనేక మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూసాం. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే చిరు వ్యాపారుల మీద కూడా దీని ప్రభావం అయితే పూర్తిగా ఉందని చెప్పొచ్చు. మనం ప్రధానంగా విశాఖలో చూసుకున్నట్లయితే అంటే పోలీస్ బ్యారక్స్ దగ్గర నుంచి కానీ అన్నిటి కానీ పెందుర్తి, గాజువాక ప్రధానమైన రహదారులు ఎక్కడ చూసుకున్న ద్వారా ఫుట్పాత్ వ్యాపారాల మీద ఎక్కువ కూడా ఆధారపడి జీవితం సాగిస్తున్న పరిస్థితులు చూసాం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫుట్పాత్ మీద అంటే ప్రతి వస్తువు అంటే 10 రూపాయల దగ్గర నుంచి కూడా 100 రూపాయల వరకు కూడా ప్రతి వస్తువు కూడా ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలకు ఇక్కడ అన్ని కూడా దొరుకుతూ ఉంటుందండి. బట్టల దగ్గర నుంచి కానీ చెప్పులు కానీ ఏదైనా చిన్న చిన్న వస్తువులు కానీ పిల్లలు ఆడుకునే ఆట బొమ్మల దగ్గర నుంచి కూడా ప్రతి వస్తువు కూడా మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో ఇక్కడ ఫుట్పాత్ ప్రతి ఒక్కటి కూడా లభ్యమవుతుంటది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ మరో పక్క చూసుకున్నట్లయితే 70 రోజులు బట్టి కూడా అనేక ఇబ్బందులు పడుతూ కూడా చిరు వ్యాపారస్తులు అయితే నేటికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే మనం ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. పూర్తిగా అంటే కరోనా వైరస్ సంబంధించి లాక్డౌన్ లో సడలింపులు ఇచ్చినప్పటికీ కూడా వ్యాపారం ప్రారంభమైనప్పటికీ కూడా కొనుగోలుదారులు ఎవరూ లేకుండా చిరు వ్యాపారులు అయితే అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా చూసాం. ఒక్కసారి కూడా వారితో మాడి వారి కష్టాలు వాళ్ళ బాధలు కూడా తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా ఉంది కరోనా వైరస్ ప్రభావం వల్ల మీ వ్యాపారం ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? నాకు వ్యాపారం ఏమిటి లేదు సార్, వ్యాపారం అసలు జరగట్లేదు. నాకు ఏ ప్రభుత్వం కూడా ఇప్పటికి వచ్చి ఆదుకోలేదు సార్. ఏ ప్రభుత్వం వచ్చినా ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అంటే మాకు కనీసం దయచేసి మాకు ఏదో చిన్న ఉపాధి కల్పిస్తారని మేము కోరుకుంటున్నామండి. ఎలా ఉంటుంది ఇంతకుముందు మీ వ్యాపారం ఎలా ఉండేదండి, ఇంతకుముందు ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇది ఇప్పుడు అసలు చాలా దారుణంగా ఉంది సార్. ఎవరు ఒక లంగా కొట్టా కూడా కొనుక్కోవట్లేదు, లైట్ కొట్టా కొనుక్కోవట్లేదు సార్. ఈ కరోనా వైరస్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఉదయం 7 గంటలకు వస్తున్నాం సార్, రాత్రి 8 గంటల వరకు ఇక్కడ ఉంటున్నాం సార్. ఎవరు కూడా మాకు కనీసం ఉపాధి కోల్పోయి ఉన్నాం సార్. ఈ తోపుడు బళ్ళు చాలా ఉన్నాయి సార్, కొత్త గాజువాక నుండి పాత గాజువాక వరకు ఉన్నాయండి. ఎవరు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అదిగో ఇస్తాం అంటారు కానీ ఎవరు కూడా ఆదుకోవట్లేదు. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటారని మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. మీరు చెప్పండి ఎలా ఉంది మీ వ్యాపారం ఎలా ఉంది లాక్డౌన్ వల్ల? లాక్డౌన్ వల్ల అనేక విధాలుగా చాలా ఇబ్బంది పడ్డాం సార్. అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా సహాయం చేస్తానండి. మాకైతే మాత్రం ఏ ఉపాధి కూడా లేదండి. దయచేసి మా తోపుడు బళ్ళు చాలామంది ఉన్నారండి, చాలా ఇబ్బందులు పడుతున్నారండి. దయచేసి మా కష్టాలు కొంచెం గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మా సహాయం చేస్తారని మేము అతన్ని మనసారా కోరుకుంటామండి. మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్కరిది కూడా అంటే లాక్డౌన్లో సడలింపులు ఇచ్చినప్పటికీ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పేసి ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ పూర్తిగా చూసుకోవచ్చు ప్రతి వస్తువు కూడా ఇక్కడ కూడా ఫుట్పాత్ మీద అమ్ముతూ ఉంటారు. అమ్మమ్మ చెప్పండి ఏంటి మీ పరిస్థితి ఎలా ఉంది లాక్డౌన్ వల్ల? ఎవరు ఆదుకునే నాదులు లేడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటారని మేము ఆశించుతున్నాము. ఎండలో పడి ఉంటాం కానీ ఏట్ లేదు మాకు, రోడ్డు మీద ఉండడమే కానీ కూలీ లేదు. కూలికి వెళ్తే కూలీ లేదు. మా పాప బీకామ్ చదువుతుంది కానీ డబ్బులు వేయలేదు, ఏది వేయలేదు, ఏది లేదు. రోడ్డు మీద ఎండ ఉండడమే కానీ కూలి లేదు. చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నాము. అతను ఆదుకుంటారని మేము ఆశించుతున్నాం. జగన్మోహన్ వ్యాపారాలు ఉండదమ్మా ఇంతకుముందు ఎలా ఉంది? ఇంతకుముందుకు పర్వాలేదు, ఇప్పుడు అసలు దారుణంగా ఉంది. వ్యాపారం బాగా అవ్వలేదు, వ్యాపారం అయితే అవ్వలేదు. ఏదో అలాగా బతకడానికి ఆ రోడ్డు మీద ఎండలో ఉంటాను అంతేగాని వ్యాపారం కూడా అవ్వలేదు. ఇక్కడ పరిస్థితి అంటే లాక్డౌన్లో సడలింపులు ఇచ్చి వ్యాపారాల్లో ప్రారంభమైనప్పటికీ కూడా కొనుగోలుదారులు కూడా ఎవరూ రాకుండా రాకపోవడంతో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి వ్యాపారస్తులు చెప్తున్న పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిరు వ్యాపారాలు కానీ తోపుడు బల వరకు ఆర్థికంగా ఉంటామని చెప్పేసి ఎన్నో పథకాలు ప్రకటించినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అయితే వాళ్ళకి చేరలేదని మనం చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఏదైతే చిరు వ్యాపారాలు ఈ తోపుడు బల మీద కానీ ఫుట్పాత్ వ్యాపారాలు చేసుకుంటూ తన జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే ఒక వీళ్ళకి అండగా ఉండి వీళ్ళకి కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ అమిత్ నాయుడు, భారత్.